ఓం నమో వెంకటేశాయ. రామ ఆ పేరే ఎంతో మనోహరమైనది, సుందరమైనది, తీయనైనది, మధురమైనది. అంతకంటే రమణీయమైనది సీతా స్వయంవరం. ఈ సీతా స్వయంవరం ఘట్టాన్ని ప్రముఖ హరికథ భాగవతారిణి శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి గారు హరికథ ద్వారా కమనీయంగా, మనోహరంగా వర్ణించారు. సీతా స్వయంవరం హరికథ గానామృతాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. ఏకదంతం మహాకాయం తతకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేకం గణనాయకం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే. శ్రీరామచంద్రం భజేహం సుగుణజలనిధి సోమ శ్రీరామచంద్రం భజేహం సుగుణజలనిధి సోమ శ్రీరామ. నవరత్న ఖచిత మణిహార సువిచార పరాత్పర ధీర నవరత్న ఖచిత మణిహార సువిచార పరాత్పర పారావార గభీర దైత్య విధార సునకర వంశో ధార శ్రీరామచంద్రం భజేహం పారావార గభీర దైత్య విధార దినకర వంశో ధార శ్రీరామచంద్రం భజేహం సుగుణ జలనిధి సోమ శ్రీరామ. యను పొగడతరమ శుభనామ నీమాయను పొగడతరమ శుభనామ సురగరుడను తాగమ నీమాయను పొగడతరమ శుభనామ సురగరుడను తాగమ రామా వినుత సోమ దశరథ రామ జగద విరామ ప్రేమ శ్రీరామచంద్రం భజేహం రామా వినుత సోమ దశరథ రామ జగద విరామ ప్రేమ శ్రీరామచంద్రం భజేహం సుగుణ జలనిధి సోమ శ్రీరామచంద్రం భజేహం సుగుణ జలనిధి సోమ శ్రీరామ. సంతత పరమేశ్వర లీలామృత పాన మత్తభ్రమ రాయమాణ చిత్తవిల సద్భక్తులారా, జీవనముక్తులారా, వేద వేదాంగ పురాణేతిహాస నిఖిల విద్యా గరిష్ఠులారా, గురువరిష్ఠులారా, అతుల శౌర్య ధైర్య సాహస ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యులారా, నరవర్యులారా, సకల ధనధాన్య వస్తు సంపాదన ప్రయోజన వ్యవహార ధీరులారా, బేగారులారా, అఖిల గ్రహ గృహోపకరణ భరణాయుధ తటాకోద్యాన నిర్మాతలారా, సర్వలోక సుఖదాతలారా, అనవరత పురుష రక్షణైకాయుక్త గుణధామలారా, లావణ్య సౌకుమార్య విలాస ప్రభా విభూషిత భామలారా, రసజ్ఞులైన భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. వాగర్ధా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగద పితరౌ వందే జానకీ రాఘవేశ్వరౌ అన్నట్లుగా జగత్ కళ్యాణమూర్తులు శ్రీ సీతారాములు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అదే విధంగా ప్రతి యుగములోనూ ధర్మ సంస్థాపనకై దుష్టులను శిక్షించి సుష్టులను రక్షించడం కోసమై పరమాత్ముడు అవతరిస్తూనే ఉన్నాడు. అలాగే త్రేతాయుగములో సీతారాములుగా జన్మించి ఇహపర సాధనములైన మానవ ధర్మాలకు, స్త్రీలు ఆచరింపవలసిన ధర్మాలకు సీతాదేవిను, పురుషులు ఆచరింపవలసిన ధర్మాలకు శ్రీరామచంద్రుడును మార్గదర్శకులై సానుష్ఠానపూర్వకముగా సంచరించుట చేతనే ఈ రామకథ ఎన్నిసార్లు విన్నా అంతటి పుణ్యభాగ్యం.
కారణం ప్రాథ కోకిల కంఠంలోని కొత్త నాదల్లా ఉంటుందట ఈ రామశబ్దం. ఇతడే పరబ్రహ్మ విదియే రామ కథ శతకోటి విస్తరము సర్వ పుణ్య ఫలము. ఇతడే పరబ్రహ్మ విదియే రామ కథ శతకోటి విస్తరము సర్వ పుణ్య ఫలము. ఇతడే పరబ్రహ్మము. ధరలో రాముడు పుట్టే ధరణిదే పెళ్ళాడే. ధరలో రాముడు పుట్టే ధరణిదే పెళ్ళాడే. అరణ్యవాసులకు అభయము నీచే. అరణ్యవాసులకు అభయము నీచే. సొరిది ముక్కు దేవులు చుప్పన తిని పోతే సరదూషణులను కండించి రైరే. ఇతడే పరబ్రహ్మ విదియే రామ కథ శతకోటి విస్తరము సర్వ పుణ్య ఫలము. ఇతడే పరబ్రహ్మము. ఇతడే పరబ్రహ్మము. ఇతడే పరబ్రహ్మము. ఇది ఇక్ష్వాకులతో ప్రారంభమై మాంధాతాది మహామహులు పరిపాలించిన కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు. ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. చక్కని అన్యోన్య దాంపత్యం వారిది. భగవంతుడు అన్నీ ఇచ్చి ఒక పెద్ద చింత కలగజేశాడు. అది ఏమిటంటే ఆ పునామ నరకం నుండి తప్పించడానికి పుత్రుడు కావాలి. అపుత్రస్య గతిర్నాస్. పూజలు చేశారు, వ్రతాలు చేశారు, నోములు నోచుకున్నారు, పుణ్యక్షేత్రాలు తిరిగారు, గుళ్ళు గోపురాలు తిరిగారు, ధర్మసత్రాలు కట్టించారు, చూచిన ప్రతి రాయిని పూచిన ప్రతి పువ్వుతో పూజించారు. వీళ్ళ అభిష్టం నెరవేరలేదు. అమ్మా అని పిలిపించుకునే భాగ్యమే మాకు లేదా అని వేదన చెందుతున్నారు ముగ్గురు రాణులు. అందుకే అంటారు, బ్రతుకంతా చింత జీవికి మనస, పరమాత్ముని గన నోచని వారికి బ్రతుకంతా చింత, సతి ఉన్న చింత, సతి లేక చింత, మతి లేని సతితో మనుగడ చింత, అందమైన సతికి హద్దులు చింత, అంతా చింత అను తలపు చింత. పేరు ధనం చింత, పేదరికం చింత, పేరుకున్న బంగారం చింత, అన్నీ చింతలేనా? ఆ చింత కలిగినప్పుడే కదా భగవత్ చింతన కలుగుతుంది. ఏ దైవానికే మాపై కరుణ లేదా అని వేదన చెందుతున్నారు. అటువంటి సమయంలో అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి జ్ఞాన బోధ చేత జ్ఞానాన్ని ప్రసారించేవాడు గురువు. కులగురు అయిన వశిష్ఠ మౌనీంద్రుల వారు విచ్చేశారు. భక్తి ప్రపత్తులతో పూజించి వినయంగా నిలబడ్డాడు దశరథుడు. ముందుగా సర్వశుభములు నీకు చేకూరగలవు ఆశీర్వదించారు వశిష్ఠుల వారు. నాయన దశరథ, మనస్సులో వేదన నాకు అర్థమైంది. సంతానం లేక బాధపడుతున్నావుగా, పుత్రకామేష్టి యాగం చేయవయ్యా. దేవుటి గురుదేవా, ఈ వయసులోన కాలము మళ్ళిన ఆలు మగలేము కలిగెదరటు మాకు. సందేహించకు, ఎవరికీ తెలియని ఒక దేవరహస్యం చెప్తాను నీకు విను. కిరందడి జన్మలో నీవు సంతానం లేక బాధపడుతూ శ్రీమన్నారాయణమూర్తి గురించి 12,000 సంవత్సరాలు తపస్సు చేశావు. నీ భక్తికి తపస్సుకి మెచ్చిన భక్త సులభుడైన, భక్త జన బాంధవుడైన, భక్త వల్లభుడైన, భక్త ప్రియుడైన, దీనబాంధవుడైన శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి వల్లభుడు నీ కనులకెదురుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన సౌశేయ సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఉదార్య ధైర్య ధైర్య సత్యకామ సత్య సంకల్పాద్యనంత కళ్యాణ గుణగణాకరుడైన శ్రీమన్నారాయణమూర్తి దివ్య శ్రీచరణాలను ఆశ్రయించావు స్వామి. శ్రీమన్నారాయణ సకల లోక కారణ, ఎన్ని జన్మల సుకృతమో స్వామి,
నీ దర్శన భాగ్యాన్ని కలగజేశావు. నమో నారాయణ, నమో నారాయణ, హరి హరి నమో నారాయణ, హరి హరి నమో నారాయణ. యజ్ఞసాధన యజ్ఞవాసన సామగాయన సుభేజన సామగాయన సుభేజన సర్వదర్శన జనార్దన హరి సర్వదర్శన జనార్దన హరి సర్వదర్శన పరాయణ హరి నమో నారాయణ, హరి హరి నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ. భక్తి పారవశ్యంతో స్వామివారిని దర్శించాడు, ప్రార్థించాడు. అప్పుడు ఒక్క కోరిక కోరుకోవయ్యా అన్నాడు దీనబంధవుడైన స్వామి. స్వామి, 14 లోకాలను పరిపాలన చేసే విశ్వనట చక్రవర్తివి గదా, దేవారి దేవ, జగత్తుకి తండ్రివి గదా, నువ్వు నాకు బిడ్డగా జన్మించాలని వరం అడిగావు. అప్పుడు స్వామి ఏమన్నాడు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుస్తానన్నాడు. కాబట్టి నాయనా దశరథ, ఈ జన్మలో జగత్తుకి తండ్రి అయిన భగవంతుడు నీ పూర్వజన్మ సుకృతం చేత నీ కుమారుడే జన్మిస్తున్నాడు దుష్ట రాక్షసులను సంహరించడానికి. కాబట్టి పుత్రకామేష్టి యాగం చేయి అని చెప్పిన వెంటనే దశరథ మహారాజు వశిష్ఠ మౌనీంద్రుల వారి సలహాపై ఋష్యశృంగ మహాముని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసి తత్ఫలితంగా ఆ భగవానుని సంపూర్ణానుగ్రహముతో కూడిన 4 కుమారులను పొందాడు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను నామకరణం చేశారు. ఎంతటి పుణ్యభాగ్యమో, ఆ 4 కుమారులను చూసుకుని పరమానంద భరితుడవుతున్నాడు ఆయన. 5 వయసు వచ్చింది, అక్షరాభ్యాసం చేశారు, గురుకుల వాసానికి పంపించారు, గురువులకే పరమానందం కలిగేలాగా అన్ని విద్యలను దారితేరారు అచిర కాలంలో ఈ 4 కుమారులు. రాజ్యానికి తిరిగి వచ్చారు. ఇలా అన్ని విద్యలను దారితేరి అఖండ ప్రతిభాశాలురై వెసిల్లుతున్న తన కుమారులను చూసుకొని దశరథుడికి ఎంత ఆనందాన్ని పొందుతున్నాడంటే అమందానంద కందలిత హృదయుడై ఆ 4 కుమారులలో కూడా రాముడంటే ప్రాణం, ఎంతటి భాగ్యమో ఆ రాముణ్ణి చూస్తున్నాడు కనులారా. మనస్సులో రాముడున్నాడు, రాముణ్ణి ఒడిలో చేర్చుకుంటున్నాడు, రామాని పిలుస్తున్నాడు, ఆ నామం వింటున్నాడు, పరమానంద భరితుడవుతున్నాడు. జగత్తుకి తండ్రి అయిన భగవంతుడు నా కుమారుడుగా జన్మించాడుగా. మనోభిరామం, నయనాభిరామం, వచోభిరామం, శ్రవణాభిరామం, సదాభిరామం, సతతాభిరామం, పరమానంద భరితుడవుతున్నాడు. ఎంతటి భాగ్యం అండి! ఈ భాగ్యం నాకు దేని వల్ల కలిగింది? గురు కృపా కటాక్షం వల్ల నాకు కలిగింది కదా. ఎంతటి భాగ్యవంతుణ్ణి అనుకుంటున్నాడు. దానికి కారణం ఇదే మాట చెప్తున్నారు. ఏ విధంగా? Thank you.
పరమానంద భరితుడే చూస్తున్నాడు. ప్రాణాధికుడు రాముడు, ఆ నలుగురు కుమారులలో జ్యేష్ఠ కుమారుడు రాముడు అంటే ప్రాణం ఆయనకి. ఒకనాడు మంత్రి సామంతులతో కొలువు తీరి ఉన్నాడు. ఆ నిండు సభకు అతీంద్రియ జ్ఞాన నిధి అయిన అపర బ్రహ్మయ్య అయిన విశ్వామిత్రుల వారు సభలో కడుగు పెట్టారు. ఆయన ఆయన్ని దివ్య తేజస్సుతో తేజరళ్ళుతున్న ఆ మహానుభావుణ్ణి చూసిన వెంటనే దశరథర మహారాజు ఎదురుగా వెళ్ళి, రండి స్వామి, మీ దర్శన భాగ్యం చేత నేను ధన్యుడనయ్యాను, రండి స్వామి అని విచ్చేయమని చెప్పి అర్హాతనమిచ్చి గౌరవించి అతిథి పూజ చేసి వినయ వినమితోత్తమాంగుడైనలచాడు. మీరు వచ్చిన కారణం ఏదో తెలియజేసి నన్ను ధన్యుణ్ణి చేయండి స్వామి అన్న వెంటనే విశ్వామిత్రుల వారు అంటున్నారట, నాయన దశరథ, లోక కళ్యాణం కోరి నేను ఒక మహాయజ్ఞం చేయబోతున్నాను, దానికి నీ సహాయం కావాలి, అందుకని నేను నీ దగ్గరకు రావడం జరిగింది. ఇదేమిటి స్వామి, లోక కళ్యాణం కోరి మీరు యజ్ఞం చేయడమా, దానికి నేను మీకు సహాయం చేయడమా, అంతటి సమర్థుణ్ణా? అవునయ్యా, స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు కూడా అనుభవింపలేని భోగ భాగ్యాలతో తొలతూగుతున్నావయ్యా. అంతే కాక చూశావా, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అవక్ర విక్రమ పరాక్రమక్రములైన నలుగురు కుమారులున్నారు నీకు. మహారథుల నలుగుర కొడుగులను బడుగు ముసలివై కన్నావు. నీకు అండదండలుగా వీరుండగా నీకేమి నాయన భయం? కాదు స్వామి, మీరు ఏమి చెప్పినా చేయడానికి సంసిద్ధుడనై ఉన్నాను. ఆజ్ఞాపించండి, ఈ దాసుని తమ ఇష్టానుసారము శాసించవచ్చు. మీరు అడిగినది ఇవ్వడానికి నా ప్రాణాలను కూడా సైతం అర్పిస్తాను. విశ్వామిత్ర మౌనిద్ర, మీరు నన్ను సహాయం అడగడం ఏ విధంగా ఉందంటే, బ్రహ్మ యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావులు మీరు. సూర్యభగవానుడు తన తేజస్సు సరిపోక చిన్న దివిటి సహాయం అడిగాడట. మీరా సూర్యభగవానుడు, నేనా ఒక చిన్న దివిటిని. అయినా ఈ క్షణంలో మీరు అడిగినది ఇవ్వడానికి నేను సంసిద్ధుడనే ఉన్నాను. బాగా ఆలోచించుకోవయ్యా దశరథ, నేను అడగబోయేది ఏమిటో తెలియదు, తెలియకుండానే నేను అడిగింది ఇస్తానని మాట ఇస్తున్నావు, ఆలోచించుకో. అంటే స్వామి, విశ్వామిత్ర మౌనీంద్ర, అయితే నాపై మీకు నమ్మకం లేదా? నా మాటల్ని మీరు విశ్వసించడం లేదా? ఇదిగో ఈ క్షణమే నేను ప్రమాణం చేస్తున్నాను అంటూ దశరథ మహారాజు విశ్వామిత్రుల వారు ఏమడిగినా ఇస్తానని పంచభూతముల సాక్షిగా, తన పెద్ద కుమారుడు శ్రీరామచంద్రమూర్తి సాక్షిగా ప్రమాణం చేసేశాడు. ఆ ప్రతిజ్ఞావాక్యాలు విన్న వెంటనే పరమానంద భరితుడవుతున్నట్ట విశ్వామిత్రుల వారు. శభాష్ దశరథ, నీ ప్రతిజ్ఞావాక్యాలు వినగానే నాకెంతో ఆనందంగా ఉంది. యజ్ఞమన్నాను, సహాయం అన్నాను, ధన కనక వస్తువాహనాలు ఇచ్చి పంపించేద్దామనుకుంటున్నావేమో, కానే కాదు సుమా, నాకు కావలసినది యజ్ఞం చేస్తుంటే జరగనివ్వకుండా చేస్తున్నారు యాగ విఘాతకులైన మారీచ సువాహుల మదమణచి. యాగరక్షణ చేయగల మహానుభావుడు కావాలి, శాపం పెట్టగల శక్తి నాకు ఉన్నాయి, కానీ యజ్ఞ దీక్షలా ఉన్నప్పుడు తపః క్రోధే ననశ్యతి, కోపానికి తాపానికి తావివ్వరాదు గనక నా యాగరక్షణకు ఎవరు కావాలో, ఏమి కావాలో నేనడుగుతాను. రాజా, నేనడిగింది ఇస్తే చాలు. దశరథ నల్లని శరీరముతో అందమైన వాడు, సకల కళ్యాణ గుణ సంపన్నుడు, సత్య పరాక్రమం కలిగి యుద్ధములో భయము లేని వాడై రాజశ్రేష్ఠుడై పిల్ల జుట్టు ధరించిన నీ పెద్ద కొడుకు రాముడున్నాడే, రాముణ్ణి నాతో పంపు, యాగాన్ని సంరక్షిస్తాడు, దుష్ట రాక్షసులను సంహరిస్తాడు. ఈ చెప్పిన మాట విన్న వెంటనే దశరథునికి 1000 పిడుగుల మీద పడినట్లయ్యింది. ఏమిటి స్వామి ఇది, విశ్వామిత్ర మౌనీంద్ర, నా రాముణ్ణి పంపముందురా మీ వెంట, ముక్కు పచ్చలారని నా రాముడెక్కడా, ముష్కరుడైన అతి దుర్మార్గులైన ఆ రాక్షసులెక్కడా, నా బిడ్డ పసివాడే. ఓన షోడశ వర్షోయం రామో రాజీవ లోచన నయుద్ధ యోగ్యత మత్స్య పశ్యామి సహరాక్షసై, కమలముల వంటి కన్నులు గల నా బిడ్డ రాముడికి 16 ఏళ్ళు కూడా పూర్తి కాలేదే.
ఏడు రాక్షసులతో యుద్ధం చేయడానికి యోగ్యుడని, వీరాధివీరుడని, పరాక్రమవంతుడని ఎలా స్వామి నమ్మేది? నా బిడ్డ పసివాడు రాముణ్ణి విడిచి నేను క్షణకాలమైనా జీవించలేను. నా రామునికి బదులుగా నేను వస్తాను, చతురంగ బలాలతో వస్తాను, యాగాన్ని సంరక్షిస్తాను, దుష్ట రాక్షసులను సంహరిస్తాను. పదండి విశ్వామిత్ర మౌనీంద్ర. ఈ మాటలు విన్నాడు విశ్వామిత్రుల వారు. పట్టరాని ఆవేశం కలిగింది. దశరథ, పవిత్రమైన సూర్యమంసమయ్యాలేది. అని ప్రసిద్ధిగొన్న పవిత్ర వంశం మీది. ఇక శ్రీరాముడు కుమారుడా, ఏమిటయ్యా ఇది? ఒక క్షణం ఆలోచన చెయ్యి. నేనడిగినది ఇస్తానని పంచభూతముల సాక్షి అన్నావు. నీ పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుని సాక్షి అన్నావు. మాట తప్పుతున్నావే దశరథ. ఈ విధంగా పట్టరాని ఆవేశంతో పలుకుతుంటే దశరథుడు మాత్రమే కాక సభలోని వారంతా గడగడ వణికిపోతున్నారు. కన్నీటి కాలువల మధ్య దశరథుడు ముందుకు వచ్చాడు. విశ్వామిత్రులపై పాదాలపై వాలిపోయాడు. స్వామి నన్ను మన్నించండి, మీ ఆజ్ఞను ధిక్కరించాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. శాంతించండి, నా రాముణ్ణి విడిచి మాత్రం క్షణకాలమైనా జీవించలేను. నన్ను మన్నించండి, శాంతించండి, ఆగ్రహించకండి స్వామి. చే నీచాత్ముడా, నీవంటే నీచుణ్ణి యాచించడం నాది పొరపాటయ్యా. ఎంతటి ఆశతో వచ్చాను నీ చింతకు దశరథ. నా కోపాగ్ని జ్వాలలతో నిన్ను దగ్ధం చేసి ఆ విధంగా నా తపోధనం వృధా చేసుకోవడం కన్నా ఆ తపోధనంతోనే రోకాసి మూకల్ని శపించి లోక కళ్యాణానికి కావలసిన యాగ ఫలితాన్ని నిర్విఘ్నంగా పొందగలను. క్షణమైన నిలువను. రాముడంటే ఎవరనుకుంటున్నావయ్యా? నీ కుమారుడు మాత్రమే అనుకుంటున్నావా? మీ గురువుగారిని వెళ్ళి అడుగు చెబుతాడు. ఎవరయ్యా రాముడు? అహం వేద్మి మహాత్మానం, రామం సత్య పరాక్రమం, వశిష్ఠోపి మహాతేజ, ఏచేమే తపస్సు స్థితాః. రాముడంటే దేవుడు. వెళ్ళి అడుగు, మీ గురువు గారు ఏం చెప్తారు? ఏం చేస్తాడండి? ఇచ్చిన మాట నెరవేర్చుకుందామా? రాముణ్ణి విడిచి క్షణకాలమైనా జీవించలేదు. గురువుగారి దగ్గరకు వచ్చాడు. గురుదేవ, వశిష్ఠ మౌనీంద్ర, నా విన్నపాన్ని మన్నించండి. ఈ సమయంలో నన్ను ఏం చేయమంటారో మీరు ఆజ్ఞాపించండి. నా సుదు గొప్ప నేనే చెప్పుకొనరాదు గాని, నిక్కముగము లోకమునందు రాముని ఎట్టి సర్వగుణ సంపూర్ణుడు ఎందే నియంగనే ఎన్నడై. నిఖిలజ్ఞుడవు దేవా, నీవెరుంగని రద్ది బరుణైన భావాని బలికింద్రొప్పమ కార్యము వరపు చెంది. నా రాముణ్ణి విడిచి ఉండలేదు. రాముణ్ణి పంపకుండా ఉందామా? ఆవేశపడుతున్నాడే, ఆగ్రహిస్తున్నాడే నాపై, నన్ను శపిస్తాడేమో విశ్వామిత్రుల వారు. ఈ క్షణంలో ఏం చేయమంటారో మీరు ఆజ్ఞాపించండి, నేను శిరసావహిస్తాను. ఏమిటయ్యా ఇది దశరథ? రాముని ప్రభావం తెలియక పుత్ర ప్రేమలో మునిగి నీవిలా బాధపడుతున్నావు. రాముడంటే నీ కుమారుడు మాత్రమే అనుకుంటున్నావా? కాదు సుమా, కానే కాదు. ఈ జగత్తుని ఉద్ధరించడానికి అవతరించిన పరంధాముడు. నిన్ను అడిగినదెవరు? సహాయంగా అపర బ్రహ్మ అయిన ఆగ్రహానుగ్రహ సమర్థుడైన విశ్వామిత్రుల వారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రామునితో పాటు లక్ష్మణుని కూడా పంపించవయ్యా అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మీరలేదు దశరథుడు. అంతఃపురపు నుంచి రామలక్ష్మణులను రప్పించి విశ్వామిత్రుల వారికి అప్పగించాడు. మంచి శకునములు ఎదురవుతుండగా రామలక్ష్మణులను తీసుకుని విశ్వామిత్రుల వారు బయలుదేరారట. పొడమిలో జనులెల్ల పొగడ పూజితుడవు మునితో గూడి వెడలను కోదండపాడు. ఆ ముగ్గురు కూడా ఆనాటి సాయంకాలానికి సరయూ నది తీరం చేరుకున్నారు. సాయం సమయమైంది. నది దాటాలిగా ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్నారు. రామలక్ష్మణులు నిద్రపోతున్నారు అలసట చేత. విశ్వామిత్రుల వారికి మాత్రం నిద్ర పట్టడం లేదు. రామచంద్రమూర్తినే చూస్తున్నాడు. ఆహా, ఎన్ని జన్మల సుకృతము! దేవాది దేవుడైన దేవుడు నా వెంట ఉన్నాడు.
అరణ్యాలలో కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకుని కందమూలాదులు తింటూ కటికి నేలపై నిద్రిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని నిరంతరాయంగా స్వామి కోసం పరితపించే మునులెవ్వరికీ ప్రత్యక్షం కాని దేవుడు నా వెంట ఉన్నాడు. ఎంతటి భాగ్యవంతుడో స్వామి. నీనా, నీకు గురుస్థానంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడవు, వేద వేద్యుడవు శ్రీరామచంద్ర. చరణములే శరణమయ్యా, సకల ధరణి సుందరి ప్రాణ ప్రియా, ధరణి సుందరి ప్రాణ ప్రియా, కలితార్థ దుఃఖ విజయ కరుణ వరుణ లయ శరణమయ శరణమయ శరణమయ. కోమల పదముల కోమల పదముల కొల్తు భాగ్యమే కోదండ శ్రీకర, కోమల పదముల కొల్తు భాగ్యమే కోరితిదా కోదండ శ్రీకర. ఎన్ని జన్మల భాగ్యమో, రామచంద్రమూర్తినే చూస్తున్నాడు, తెల్లవారుతోంది. కౌసల్య సుప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తసే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. కౌసల్యాదేవికి సత్పుత్రుడవైన ఓ శ్రీరామ తెల్లవారిందిలే నాయనాలే. ఓ పురుష శ్రేష్ఠుడా, ఈశ్వర చోదితమైన నిత్యకృత్యములు చేయవలనంటూ నిద్రలేచాడు ఆయన. రామలక్ష్మణులు నిద్రలేచారు, గురువుగారికి నమస్కారం చేసుకున్నారు. సరయూ నది తీరంలో స్నానాధికములు పూర్తి చేసుకుని ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాశ్వరధమారూఢం ప్రకండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యగం. సూర్య భగవాను ప్రార్థన చేసి గురువు గారి దగ్గరకు వచ్చారు. విశ్వామిత్రుడు వారు వారికి అతిబల మహాబల విద్యలను బోధించి, నాయనా రామచంద్ర, ఈ విద్యల వలన మీకు ఇకపై అవసరమైనప్పుడు ఆకలి దప్పులు గాని నిద్రావస్థ గాని శత్రువుల వలన భయము గాని ఉండదని చెప్పి సరయూనది దాటారు. దట్టమైన అడవిలో బయలుదేరి పెడుతున్నారు తాటకారణ్యంలో. ఆ తాటకారణ్యంలో శిరనివాసం ఏర్పరచుకున్న ఆ తాటకి వీరిని మృంగడానికి వస్తోందిట. ఎలా ఉందంటే అగ్నిగోళాలతో కోల్చదగిన కన్నులతోను, పొడవైన తాటి వృక్షాల వంటి కరచరణాలతోను, పారలు గడ్డపారల్లో ఉన్నాయి తావి పలువరస, అటువంటి భయంకరాకృతి పొందిన ఆ తాటకి వస్తుంటే విశ్వామిత్రుడు వారు అంటున్నట్ట, నాయన రామచంద్ర సంహరించవయ్యా, దుష్ట రాక్షసి అన్నారు. స్త్రీ కదా అని సందేహిస్తున్నట్ట రామచంద్రమూర్తి.
నాయనా రామచంద్ర, స్త్రీ పురుష భేదం సజ్జనుల పట్ల కానీ దుర్మార్గుల పట్ల కాదు. కాబట్టి సంహరించని చెప్పిన వెంటనే గురువు గారి ఆజ్ఞను అనుసరించి శ్రీరామచంద్రమూర్తి దుష్ట రాక్షసి అయిన తాటకిని ఒక భీకరాస్త్రంతో సంహరించారు. సమస్త దేవతలు పుష్పవృషం కురిపించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణను తీసుకుని సిద్ధాశ్రమానికి వెళ్ళారు. యాగారంభ సంరంభంలో ఉన్నారు. ఒక చక్కని శుభదినం రోజున సమస్త దేవతలందరూ కూడా దివి నుండి విరుల వర్షం కురిపిస్తుండగా యజ్ఞం ప్రారంభమైంది. చీమ కూడా ఆశ్రమంలోనికి రావడానికి సాధ్యం కానంతటి కట్టుదిట్టంగా పహారా కాస్తున్నారు రామలక్ష్మణులు. నాలుగవ నాడు నలుగురికి అనుమానం కలిగింది. మారీచ సుబాహులు వచ్చారు యజ్ఞాన్ని విధ్వంసం చేయడానికి. మునుల కోరికపై శ్రీరామచంద్రమూర్తి మారీచునిపై ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించారు. అది వాణ్ణి సంహరించలేదు. రామాయణంలో మున్ముందు వాడి వల్ల చాలా పని ఉంది. కాబట్టి శతయోజన విస్తీర్ణమైన సముద్రానికి అవతల ఉన్న లంకలో పడేటట్లుగా చేసి తిరిగి వచ్చింది ఆస్త్రం. తర్వాత మేఘాల చాతున పంచి ఉండి అనేక మాయలతో కూడిన యుద్ధం చేస్తున్న సుబాహునిపై జీతవారిసరం ప్రయోగింపగా ఆ అస్త్రం కూడా వాడిని సైన్య సమేతంగా సంహరించింది. మిగిలిన రోజులు యాగం నిర్విఘ్నంగా కొనసాగింది. మునులందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి ప్రార్థించారు. అదే సమయంలో మిథిలానగర పాలకులైన జనక మహారాజు వద్ద నుండి శుభలేఖ వచ్చింది. లేఖను అందుకున్నారు విశ్వామిత్రుల వారు. సారాంశాన్ని గ్రహించారు. రామచంద్రమూర్తిని పిలిచి, నాయనా రామ, జనకుని గృహంలో శివధనస్సు సనాతనంగా పడి ఉంటోంది. దానిని ఎక్కుపెట్టిన వానికి తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు మహారాజు. శుభస్య శీఘ్రం అన్నారు. మనం వెంటనే మిథిలానగరానికి బయలుదేరదాం. ఇదేమిటి గురుదేవ, మీ ఆజ్ఞను స్థిరతా వహిస్తాను, కానీ ఒక చిన్న మాట. ధనువుని ఎక్కువ పెట్టిన వానికి తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానన్నాడుగా మహారాజు. ధనువుని ఎక్కువ పెట్టడం ఏమంత విశేషమున్నది గనుక? కాదయ్యా రామ, సాక్షాత్తు పరమేశ్వరుని విల్లు ఎక్కుబెట్టి సీతామహాలక్ష్మిని స్వీకరించగలవని విశ్వసిస్తున్నాను అని చెప్పి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణ్ తీసుకుని బయలుదేరారట మిథిలానగరానికి. ఆ మార్గ మధ్యంలో ఒక ఆశ్రమం కనిపించింది, నిర్మానుష్యంగా ఉంది. రామచంద్రమూర్తి అడుగుతున్నట్ట గురువు గారిని, గురుదేవా, కిలకిల రావములు చేసడి పక్షులతోనూ ఫలయుత భరితమైన వృక్షములతోనూ సహజ దేశముడిగి పరస్పరానురాగంతో మెలుగుతున్న జంతువులతోనూ ప్రశాంత నిలయమై విలసిల్లుతున్న ఈ ఆశ్రమంలో మునులెవరూ లేరే అని ప్రశ్నిస్తూ అక్కడే ఉన్న ఒక రాయిపై తన పాదమునుంచారు రామచంద్రమూర్తి. శిష్యుని ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నారు గురువు గారు. అంతలో ఏం జరిగిందంటే ఆ శిల శ్రీరాముని పావన పాదస్పర్శ చేత కంపించింది. ఆలోచించి చూడగా కాఠిన్యమే తొలగిపోయింది. ఏమాని ఆశ్చర్యపోతుండగా క్రమంగా స్త్రీరూపాన్ని పొందింది అందాల కని అయిన అహల్య. రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంది. అంతలో ఆమె భర్త గౌతమ మహర్షి వచ్చారు. ఆ దంపతులు ఇద్దరూ కూడా శ్రీరామచంద్రుని దివ్య శ్రీచరణాలకు ప్రణమిల్లి, స్వామి, మీ అనుగ్రహం చేత నా నిజరూపాన్ని పొందగలిగాను. సమస్త దేవతలు నీ మహిమను వర్ణింపలేరు. బంగారానికి కాంతివలే ప్రపంచము నీకు వేరు కాదు స్వామి. మన విని విను మరువ సమయమా, మరువ సమయమా కుల ధనమా దాసర భేరా, కుల ధనమా దాసర భేరా, తవ దాసోగం తవ దాసోగం తవ దాసోగం
నమస్కారం చేసుకున్నా. రామచంద్రమూర్తికి ఏమీ అర్థం కాలేదు. ఆ స్త్రీ ఎందుకు అలా రాయిగా పడి ఉంది? ఆ ముని దంపతులిద్దరూ నన్నే దేవునిగా పూజిస్తున్నారేమిటి గురుదేవ? అంటే అప్పుడు విశ్వామిత్రుల వారు మాయామానుష విగ్రహుడవైన నీవు సాక్షాత్తు ధర్మదేవతవు కాని సామాన్యుడవు కాదు రామయ్య అంటూ దేవేంద్రుని కారణంగా పాషాణమై పడి ఉన్న ఆహల్య వృత్తాంతాన్ని వినిపిస్తూ క్రమంగా మంగళోత్సంగమైన పవిత్ర గంగానదీ తీరం చేరుకున్నారు. నది దాటిదే మిథిలా నగరం. నది దాటడానికి అక్కడే ఉన్న ఒక పడవ నెక్కబోతున్నాడు రామచంద్రుడు. ఎక్కడి నుండి చూశాడో పడవవాడు, సామే రామయ్య దండాలు సామే దండాలు 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 నీ కాలు మొక్కుతా సామే. దేవుడు అంటగా సామే నువ్వు అద్దో 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 సామే, మిథిలా నగరం ఎళ్ళిన వాళ్ళంతా నా నావలో నది దాటుతూ నీ గురించి కథలు కథలుగా చెప్పారయ్యా. శాస్త్రులు గారు చెప్పినట్లుగా దేవుడు ఎక్కడా లేడు, నా కళ్ళ ముందటే ఉన్నాడు. సుక్కల్లో చంద్రుడు, వైకుంఠ వాసుడు, శ్రీరామచంద్రుడు. సామే ఎంత భాగ్యము! ఒక్క మాట సామే, నీ కాలు తగలగానే రాయి అర్ధానిగా మారిపోనాదట. నీవు నా నావ ఎక్కితే నా నావ కూడా అర్ధానిగా మారిపోతే సామే ఉన్న ఒక్క ఇంటి ఆమెకే కూడెట్టలేకపోతున్నా. నీ పాదాలు నిర్మలం చేసి నా నావ ఎక్కించుకుంటా సామే. నా మనవి వినాలా? నా చెప్పిన మాట ఇనుకోవాలా? నీ పాదాలు కడిగించుకోవాలా అని భక్తి పారవశ్యంతో పలికిన పలుకులకు రామచంద్రమూర్తి అంగీకారం తెలిపాడు. పాదములు కడిగించుకున్నాడు. గురువుగారితోనూ తమ్ముడితోనూ పడవెక్కాడు. భవసాగరాన్ని దాటించే శ్రీరాముడు ఈ నది దాటడానికి, ఆ పడవవాడి కోరిక తీర్చడానికి ఆ నావ ఎక్కాడు. ఎంత ఆనందమో ఆ పడవవాడి ఆనందం! సామే నిన్ను చూస్తానే ఉండాలి సామే. అవతల ఒడ్డుకి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియనే తెలియదా? నీ నామం చేస్తున్నానా? ఎంత భాగ్యవంతుణ్ణా సామే! ఈ ఎంత నిన్ను తియ్యవంతు రామా రామా సౌమిత్రీ భరతులు రామ రామ, శత్రుఘ్నులు తమ్ములక రామ రామ. సౌమిత్రీ భరతులు రామ రామ, శత్రుఘ్నులు తమ్ములక రామ రామ. నీ మహత్యము రామ రామ, నీ మహత్యము రామ రామ, జగజగములెల్లా రామ రామ. రామ ఎంత నిలుపెయ్యుదు, ఎంత నిలుపెయ్యుదు, ఎంత నిలుపెయ్యుదు రామ రామ. రాముణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, అవతల ఒడ్డుకి చేర్చాడు. మిథిలా నగరంలో బయలుదేరి వెడుతున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు. ఆధునిక యంత్ర పరికరములతో కూడిన మిథిలా నగర పట్టణ వైభవాన్ని గురించి ముచ్చటించుకుంటూ
ఆ ముగ్గురు మిథిలానగరంలో విడుతున్నారు. అప్పటికే మిథిలానగరం అంతా పచ్చని పందిళ్లతోనూ ముత్యాల ముగ్గులతోనూ అలంకరింపబడి వీధి వీధికి స్వాగత చిహ్నములు కలిగి కన్నుల పండువై కనిపిస్తోంది. అంగ వంగ కళింగ కాశ్మీర కర్ణాటక బర్బర విదర్భాల దేశాల నుండి రాజులంతా వచ్చారు. రాజసేవకులు వారికి కావలసిన విడిది ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. వార్తాహరుల వల్ల జనక మహారాజు విశ్వామిత్రుల వారి రాకను గుర్చి విన్నవాడై ఎదురుగా వెళ్ళి, స్వామి, నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, ధన్యుడను అని కూర్చుండ చేసి అతిథి పూజ చేసి, స్వామి, మీ వెంట వచ్చిన రాకుమారులిద్దరూ ఎవరు? వీరు సామాన్యులు కారని అసామాన్యులై ఉంటారని తలపోస్తున్నాను. దయచేసి వీరి వివరాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనకుడు అనిన వెంటనే, విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుడిని చూపించిన ఆయన, జనకరాజా, ఇడుగో శ్రీరామచంద్రుడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు యొక్క కుమారుడు, నల్లని మేని నగము చూపుల వాడు, తెల్లని కన్నుల దేవుడు. చూడుమా ఇతనిని చూపుగా వసఫలముగా నేడుదే తెచ్చి తిని నీకు తగు అల్లునే. దశరథుని కుమారుడే రాముడు. చాలా విశేషాలున్నాయి. లోక కళ్యాణం కోరి నేను చేసిన యోగాన్ని నిర్విఘ్నం దాకా సాగించినవాడు, భయంకర తాతగా సంహరించినవాడు, మారీచ సుబాహుల మదమణచినవాడు, తన పవిత్రమైన పాదస్పర్శ చేత రాత్రి నాతిగా గ్రహించినవాడు కూడా ఇతడే. ఇతడే నీకు అల్లుడు. అయ్యో, నితయైన నీ కుమార్తె సామాన్యమైనది కాదు, ఇతడు సామాన్యుడు కాడు, వీరి కళ్యాణం జగత్ కళ్యాణం అని చెప్పిన వెంటనే పరమానంద భరితుడయ్యాడు జనక మహారాజు. ఈ శుభవార్తను చెబుదామని సీతామందిరానికి బయలుదేరాడు. ఇక ఇక్కడ సీతాదేవి అన్ని దేశాల నుండి వచ్చిన రాకుమారుల చిత్రపటాలన్నీ చెలకెత్తలు చూపిస్తున్నారట. అమ్మా జానకి, చూడమ్మా ఈ రాకుమారిని చూడు, ఎంత సుందరంగా ఉన్నాడు. నచ్చడం లేదు సీతాదేవికి. మరొక చెలికత్త మరొక రాకుమారుని చిత్రపటాన్ని చూపించింది. అది మనస్సుకి హత్తుకోలేదు. సీతాదేవి స్వయంగా శ్రీరామచంద్రుని చిత్రపటం తీసింది. పక్కనే ఉన్న చెలికత్తకు చూపించింది. చెలి, చూసావా ఈ చిత్రపటంలోని రాకుమారుడు? ఎందరైనా వచ్చారు గాని ఇంతవరకు ఇతడు రాని కారణం ఏమిటో నీకు తెలుసా? ఇతని వివరాలేనా నీకు తెలుసా అని అడుగుతోంది. ఆ మాటకు ముందుగా చెలికత్త శ్రీరామచంద్రుని చిత్రపటానికి ఒక్కసారి నమస్కారం చేసుకుంది. అమ్మా సీతమ్మ, శ్రీరామచంద్రుడట పేరు, ఔరాలోకైక వీరుడట. శ్రీరామచంద్రుడు సోదరుడు లక్ష్మణుడితో గురువుగారు విశ్వామిత్రుల వారి వెంట మన రాజ్యంలో ప్రవేశించి రాజవీధులలో పెడుతుంటే ఈయన దేవుడని కథలు కథలుగా చెప్తున్నారమ్మా. రామచంద్రమూర్తి గురించి, రామనామ విశేషం గురించి అందరూ చెప్తున్నారు. నేను విన్నాను, నాకు తెలిసింది చెబుతాను తల్లి అని చెప్పి రామచంద్రమూర్తి గురించి, రామనామం గురించి ఆ చెలికెత్త సీతాదేవితో ఈ విధంగా చెప్తోంది. అమ్మా జానకి, ఎంతటి పుణ్యభాగ్యమో, శ్రీరామచంద్రుడిని దర్శించే భాగ్యం నాకు దొరికింది. ఆ నామం పలికే పుణ్యభాగ్యం మరియు నాకు దొరికింది. నేను ధన్యురాలను. రామ రామ ఎన్న రాధా రఘుపతి రక్షకుడని వినలేదా, రామ రామ ఎన్న రాధా రఘుపతి రక్షకుడని వినలేదా, రామ జనకుని కథ వినువారిది, రామ జనకుని కథ వినువారిది, రామ జనకుని కథ వినువారికి, రామ జనకుని కథ వినువారికి కైవల్యం కాదా, రామ రామ ఎన్న దాదా రఘుపతి రక్షకుడని వినలేదా, రామ రామ ఎన్న దాదా. ఆపద్మాంధవుడగు శ్రీరాముని, ఆపద్మాంధవుడగు
శ్రీరాముని ఆరాధించగా రాధా సంబంధవు శ్రీరాముని ఆరాధించగా రాధా పాపంగులు పరిగారము కలిపే పాపంగులు పరిగారము కలిపే పాపంగులు పరిగారము కలిపే పాపంగులు పరిగారము కలిపే గుణతాళని వినలే రామ రామయన నాద రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామయన నాద రఘుపతి రక్షకుడని వినలేదా రామ రామయన నాద శ్రీవారిని రామచంద్రుని దర్శనం చేసుకోవాలమ్మా రామనామం పలకాలమ్మా మన జీవితమే ధన్యమమ్మా అని వీరివరు ఇరువురు కూడా సంభాషిస్తున్న సమయంలో అక్కడికి వచ్చారు జనక మహారాజు. ఈ మాటలన్నీ విన్నారు. సీతాదేవి యొక్క మనస్సు రామచంద్రుడిపై లగ్నమైందని గుర్తించారు. అమ్మా జానకి, నీ చేతిలో ఉన్న చిత్రపటంలోని రాకుమారునితో సైతం అందరూ స్వయంవరానికి వచ్చేశారు. స్వయంవరం రేపేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీరామచంద్రమూర్తి కూడా వచ్చారు అని విని తండ్రి నోటి వెంట పరమానంద భరితి అయింది సీతాదేవి. ఆ చిత్రపటం తీసుకుని చెలికత్తె దగ్గరకు వచ్చి, చెలి, రామచంద్రమూర్తి ఏ మందిరంలో ఉన్నాడో ఒక్కసారి చూసిరావే, వెదకి రావే, వెళ్ళవే, ఈ ముత్యాలహారం నీకు ఇచ్చేస్తాను, రాముణ్ణి ఒక్కసారి దర్శిస్తాను అని చెప్పిన వెంటనే ఆ చిత్రపటం తీసుకుని రాకుమారులకై ఏర్పాటు చేయబడ్డ విడిది మందిరంలో మందిరాలన్నీ చూసింది చెలికత్త. రాముడు కాన రాలేదు. ఉద్యానవనం చేరుకుంది. పచ్చని చెట్ల క్రింద కూర్చొని రామలక్ష్మణులు గురువు గారు చెప్తున్న వర్ణాశ్రమ ధర్మాలను వింటున్నారు. అమ్మా సీతమ్మ, ఉద్యానవనంలో ఉన్నాడమ్మా రామచంద్రమూర్తి అని చెప్పింది. ఆ శుభవార్తను విన్న జానకీమాత వన విహారం అనే నెపంతో బంగారు పాలకీపై చెలికెత్తలందరినీ వెంట పెట్టుకుని ఉద్యానవనంలో రాముణ్ణి వెతకడానికి చెలికెత్తలందరినీ, ఓ వసంతి ఇటు ఇలా వెళ్ళవే, కమలా నువ్వు ఇలా వెళ్ళు, విశాలాక్షి నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పి తాను కూడా మరొక వైపు వెళ్ళింది సీతాదేవి. శ్రీరామచంద్రమూర్తి దర్శనమైందటండి. సుకుమార శుభోజ్వల గాత్రి అయిన నిరుపమాన సౌందర్యంతో తేజరిల్లే బంగారు తల్లి సీతమ్మను చూశాడు శ్రీరాముడు. మబ్బులోని మెరుపు తీగ మాదిరిగా తన వాల్గంటి చూపులనే గాలంతో నా హృదయాన్ని లాక్కుంది లక్ష్మణ. క్రొక్కారు మెరుపులాగున తలుక్కున మెరిసి, ఇది రాజ ఉద్యానవనం కదా, రేపు తప్పక శివధనస్సు నెక్కు పెట్టి లోకానికి రఘువీరుల బాహుబలాన్ని తెలియజేయడంతో పాటు సీతాదేవిని తప్పక వివాహం చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రమూర్తి ధీర గంభీర స్వరంతో. పొన్నగున్న మాటున పొంచి ఉండి వింది ఈ మాటలన్నీ సీతమ్మ, ధన్యురాలని అనుకుంది శ్రీరామచంద్ర. జగన్మాత అమ్మవారికి ప్రణమిల్లింది. నా మనోభిరాముణ్ణి నాకే అందజేస్తున్నావు తల్లి. శ్రీరామచంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజ మన హరణ భవ భయ దారుణం. నవగంగలోచన గంగ ముఖ కరగంగ పద కారుణం. ఇక సీతా స్వయంవరం నేత్రపర్వంగా జరుగుతుంది. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ మేరకు
శ్రీరామచంద్రుడు ఎక్కుపెట్టిన శివధనస్సు పెళ్ళున వెరుగుతుంది. సీతమ్మ శ్రీరాముణ్ణి వరిస్తుంది. ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీ సీతారాములు ఆదర్శ దంపతులవుతారు. కమనీయ రమణీయమైన సీతా స్వయంవరం ఘట్టాన్ని హరికథ గానామృతం ద్వారా శ్రీమతి జంధ్యాల కృష్ణకుమారి గారు నయన మనోహరంగా వర్ణించి చెప్పారు కదా. ఓం నమో వెంకటేశాయ.